బీజేపీ సీనియర్ నేత రెబల్ స్టార్ రాజుకు కేంద్రం గవర్నర్ పదవి అప్పగించిందని ప్రచారం జరుగుతోంది రాజును తమిళనాడు గవర్నర్ గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది కొందరైతే ఏకంగా బీజేపీ నేతకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాకినాడ నుంచి లోక్సభకు ఎన్నికైన కృష్ణంరాజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన వివిధ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు రెండు వేల సంవత్సరంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణం అనంతరం కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నారు తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు పశ్చిమ గోదావరి జిల్లా తూరులో జన్మించిన కృష్ణంరాజు శ్యామలాదేవిని పెళ్లాడారు వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కెరీర్ ఆరంభంలో కృష్ణంరాజు జర్నలిస్ట్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన టాలీవుడ్లోకి అడుగు పెట్టారు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నర్గా ఎంపిక చేశారు ఆయన కొద్ది కాలంపాటు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గాను వ్యవహరించారు బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు కు సాకారం ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినయ్ కుయ్యా హై నేను మీ సోనాక్షి వర్మ హై దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు प्लीज सब्सक्राइब इट प्लीज टू प्लीज टू लाइक शेयर एंड सब्सक्राइब टू टॉप टीवी टॉप टॉप तेलुगु टीवी तेलुगु टीवी